నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానని బీజేపీ పార్టీలో చేరతానని వచ్చిన ఆరోపణలు నిజం లేదని మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు. మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు కరీంనగర్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ వర్తూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. केन्द्र एन कल अधिकार नियम अबर्वर पर्यवेक्षण लपट लिखिप जो निजा ने कदावंत लक्ष्मण शिवस्वामी दर्शन मीडिया को माटड़ता नीन आरोप खचित धर्मपुर प्राता संबंध प्रधानक ना आशीर्वदिस्टर ना अवकाश चवरी निमश वरक मे कांग्रेस पार्टी कार्यकर्ता अंदर मेमंदर मेमेल कांग्रेस कार्यकर्त आ प्रचार सड़ो ओटर अड़गे विषय में यानी ग्राम ग्राम प्रचार ओटर दिल्ले विषय में यानी इक प्रधान प्रत्यर्थी प्रत्यर्थी एवर कोश्वर गारो आये राष्ट्र अब मुख्यमंत्री केसीआर के चपिं सारे नी याबे वेल ओटल कड़े तक ओट तो गेलिरा पत्रिका टीआरएस पार्टी संबंधी अभ्यर्थ बीफाम इच्छे रोज धर्मपुरी गेलिनाटे याबे वेल कड़े तक कोश्वर गेलानी स्वयं केसीआर गारे प्रकटी आये 30,000 मंद तो ना प्रत्यर्थी कोश्वर गारमेन रोज कांग्रेस पार्टी की लक्ष्मण कुमार को लखना 50,000 तक मेजारे तीन माटा अलमेट भगवंत लक्ष्मण स्वामी दया प्रात देव दया प्रजा दया तो चवरी निमशं वरकू गे ओटमी प्रकटी शरद कलेक्टर शरद कलेक्टर की अकौंटिंग आकते ना ओटमी जगे का కార్తీక మాస చివరి రోజు కార్తీక సోమవారం కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజలు అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూసి స్వామి వారిని దర్శించుకొని తరించారు. ముందుగా స్వామి వారికి కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. సిద్దిపేట జిల్లా కచ్వెల్ మండలం చాలిగామ గ్రామంలో ముగ్గురు వ్యక్తులపైకి 104 వాహనం దూసుకెళ్ళింది. 104 వాహన డ్రైవర్ మధ్యమతిలో ఉన్నాడు. గ్రామస్తులు వాహనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. చతగాత్రులను గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. आ चार का नहीं है.
బ్రేక్ లాగలేదా ఇట్లా దిగి ఉరుకుతున్నాడు ఆయన మాకు కనిపించలేదు ఆ దుమ్ము కింద మొత్తం ఆ పిల్ల దాని కింద ఉంది బండి కింద తీసిరు ఆయన అక్కడ సైడ్ పడ్డారు వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయింది ఆయన పోతుంటే పట్టుకొచ్చినాం ఉరుకుతున్నాడు దిగి ఎంతమంది దెబ్బలు తగ్గి ముగ్గురికి దెబ్బలు తగ్గి బండి తీసుకోవద్దురా సరదా ఇబ్బంది లేదు నిజాన్ని నిర్భయంగా వార్త రాసిన జర్నలిస్ట్ సంతోష్ నాయక్ను దూషించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని వికారాబాద్ పట్టణంలో జర్నలిస్ట్ సంఘ నాయకులు రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉండాయిజాన్ని జర్నలిస్టు సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేనే ఈ కరుణానికి ఒడిగడితే సాధారణ వ్యక్తులు ఇతర పార్టీల వారు మరింత తగ్గించే ఆస్కారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ గారు వెంటనే మీ అధికార పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటేయాలని చెప్పేసి వికారాబాద్ టీయూడబ్ల్యూజే 14 జర్నలిస్ట్ యూనియన్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంతోష్ నాయక్పైన పవన్ జనారాయణ వంటి కానీ ఆయన సంబంధించినటువంటి మాటలు కానీ జర్నలిస్టులు కళ్ళాన్ని చాలా రాస్తున్నారు తీసుకుని వస్తారు ఆయనను అరెస్ట్ చేయాలి కేసు పెట్టాలి వెంటనే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇలాంటి ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సహించకూడదు. జర్నలిస్టులైనటువంటిది ప్రభుత్వానికి ప్రజలకు కుమారుడిగా అనిపిస్తారు. అటువంటి వ్యక్తులను వాళ్ళను గౌరవించి పోయి వాళ్ళను జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో గద్వాల ఎమ్మెల్యే బన్ల కృష్ణమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ రైతు విధానాలను నిరసిస్తూ మల్దకల్ మండలం హెడ్ క్వార్టర్స్ నందు భిక్షాటన కార్యక్రమం నిర్వహించి బియ్యం సేకరించారు. అంతకుముందు స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి భిక్షాటన ప్రారంభించారు. అరే బాబు ఎనికి రా జగిత్యాలలో రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ నాయకులు బండి సంజయ్ పిలుపు మేరకు జగిత్యాలలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు పగిడిపల్లి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఐఆర్పీఆర్సీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. మనం మిగిలిన బడ్జెట్ లో ఉన్నాం. పక్క రాష్ట్రం పీఆర్సీ అమలు చేస్తుంది, అదే మన రాష్ట్రం పీఆర్సీని అమలు చేయడం లేదు. 2 సంవత్సరాలుగా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏందనే పరిస్థితి కూడా వాళ్ళకు అర్థమవుతా లేదు. మన కేసీఆర్ గారికి, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రావడానికి కారణం ఇదే విద్యార్థులు, ఇదే ఎంప్లాయీస్. ఆ రోజు సకల జనుల సమయం కాబట్టి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ అన్నది అని బంగారు తెలంగాణ ఎటువైనా నలుగురికి మాత్రం బంగారం అయింది. అయ్యా కొడుకులు అందరికీ బంగారం అయింది. మిగతా ప్రజలు మాత్రం రోడ్డుకి వెళ్ళిపెట్టాడు. ఈరోజు పీఆర్సీని ఎందుకు అమలు చేస్తలేవు? 2 సంవత్సరాలుగా వాళ్ళు రోజు వీధుల మీదకి వస్తే ఉన్నారు. టీచర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, జలుబు వచ్చే వాళ్ళకి ఎన్నో
జగన్ గారండి ఏదైనా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండు మీ కొరకు ఈ రిటైర్డ్ టీచర్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు మండలానికి ఒక హాస్పిటల్ కట్టిస్తామని చెప్పిండు ఈ రోజు మన ప్రభుత్వం కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు సోయి లేదు ఈ ముఖ్యమంత్రి గారికి సోయి అనేది లేదు ఫార్ములాలో కూకుంటాడు ఏం చేస్తున్నాడు అర్థమైతే లేదు ఎందుకంటే ఈ రోజు ఇంతమంది రోడ్ల మీద పడే పరిస్థితుంది ఈ రోడ్ల మీద పరిస్థితి తీసుకొచ్చినాం పక్క రాష్ట్రం పిఆర్సీ ఇస్తే ఇక నువ్వు పిఆర్సీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటన చౌటుపల్ మండలం కైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్టీరింగ్ బిగుసుకుపోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. రైతులకు నష్టం చేసే చర్యలను కలలో కూడా బీజేపీ ప్రభుత్వం చేయదు. రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు అడ్డుకున్నా మేము అనుకున్నది చేసి తీరుతాం. తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం బాధాకరం. 70 ఏళ్లుగా కుదేలైన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడమే మా లక్ష్యమని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సుమారు 6.5 వేల కోట్ల రూపాయలతో మూతబడినటువంటి రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ లాంటి ఆ 4 పరిశ్రమలను ఈరోజు పునరుద్ధరించాము. 6 వేల పైచిలుకు కోట్లతో యూరియా తయారీ చేస్తా ఉన్నాము. మన రాష్ట్రంలో కూడా 1-2 నెలలలో కిసాన్ బ్రాండ్ పేరుతో తెలంగాణ రైతులకు, ఆంధ్ర రైతులకు యూరియా అందుబాటులో రాబోతుందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. అదేవిధంగా భూసార పరీక్షలు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఏ పంటలో ఏ భూమిలో ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి అనేటువంటి విషయము రైతులకు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అన్ని రైతు సంబంధించినటువంటి భూములను పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా కోల్డ్ స్టోరేజెస్, చైన్ కోల్డ్ స్టోరేజెస్ కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ముందుకొచ్చినటువంటి వ్యక్తులకు సబ్సిడీతో కూడినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా 1,000,000,000 రూపాయలు ఖర్చు పెట్టింది. వన్ డ్రాప్ మోర్ క్రాప్ పేరుతో, డ్రిప్ ఇరిగేషన్ను పెద్ద ఎత్తున తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీలకైతే పూర్తి సబ్సిడీ, మిగతా రైతులకైతే 80-90% సబ్సిడీ ఇస్తూ ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రోత్సహించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా రైతుల రుణాలను విపరీతంగా విస్తృతంగా. పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. పోలవరం ద్వారా 2022 ఖరీఫ్కు సాగునీరు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై సిడబ్ల్యూసీ అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. సంగమేశ్వరం నుంచి ఏపీ ప్రభుత్వం జలదోపిడి చేస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ధరణితో రాష్ట్రంలో గందరగోళం నెలకొందన్నారు. కేసీఆర్ తన వాళ్ళ కోసం రెవెన్యూ వ్యవస్థను ఆగం చేస్తున్నారని విమర్శించారు. కరోనా దాంట్లో ట్రీట్మెంట్ చేస్తామని చెప్పట్లేదు. హాస్పిటల్స్ లో వైద్య సిబ్బంది లేరు, పారామెడికల్ స్టాఫ్ లేరు. పరీక్షించడానికి కావలసినటువంటి మెషినరీ లేదని ఆసుపత్రులతో సహా లెక్కలతో సహా సభలో గౌరవ శాసనసభాపతి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి పంపించాం. ఈనాటి వరకు కూడా వాటి మీద రిక్రూట్మెంట్ కానీ లేకపోతే దాని గురించి ఆలోచన బడ్జెట్ అలాట్మెంట్ కానీ ఒక్కటి కూడా చేయలేదు. దాదాపు 18 లక్షల మంది ఉద్యోగాల కోసం ఈరోజు రాష్ట్రంలో డిగ్రీ పీజీ చదివిన విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వటం కానీ రిక్రూట్మెంట్ చేయటం కానీ చేయట్లేదు. అట్లాగే నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను సీరియస్గా, ఈ రాష్ట్రం అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉందా లేకపోతే రాజరిక వ్యవస్థలో ఉండి కేవలం రాజుగారు రాజుగారి కుటుంబ సభ్యులు తప్ప పాలనకి ఎవరు అర్హులు కారా అని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మంత్రులకు ఎవరికి అధికారాలు లేవు. కేంద్రీకృతం చేసి ముఖ్యమంత్రి గారు లేకపోతే వారి కొడుకు లేకపోతే వారి అల్లుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పాలనలో భాగస్వామ్యం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రులను డమ్మీలుగా మార్చేశారు మీరు పూర్తిగా. ఇక వారి కొడుకు రాష్ట్రంలో వరదలు వచ్చేసి వ్యవసాయానికి సంబంధించిన పంటలన్నీ నీళ్లలో మునిగిపోయి కొన్ని పంటలు నష్టపోతే. ఎంపీ మోపిదేవి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కటారివారిపాలెం వాడరేవు మత్స్యకారులను నేడు మోపిదేవి వెంకటరమణ పరామర్శించారు. ఘటనకు ఆమంచితే బాధ్యత అంటూ మోపిదేవిని ఓ మహిళ నిలదీసింది. ప్రసాద్ నగర్ వద్ద ఆమంచి అనుచరుడిపై కరణం వర్గీయులు దాడికి పాల్పడగా గాయాలయ్యాయి. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మరియు జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ సూచన మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల విషయంలో అయితేనేమి, మరి అదేవిధంగా రైతుల యొక్క సమస్యల మీద ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విశ్రాంత ఉద్యోగులు మరి మహిళా నాయకురాలు శ్రీవేణి గారు, రమాప్రభు గారు పటాన్ చెరువు ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలి. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన. అనంతరం కొడంగల్ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కొడంగల్లో జర్నలిస్టులకు మద్దతుగా అఖిలపక్షం నాయకులు ఎస్బి గుల్షన్,
బుస్స చంద్రయ్యను పాల్గొని మాట్లాడారు. వార్తా విలేకరి సంతోష్ నాయకులు దాడి ఇష్టాలు పడ్డారు. ఉదయమైపోయిన వెంటనే న్యాయం చేయాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని గగన్ పహార్ లో శివం గోనివాస్ లో జరిగిన మహామృత్యుంజయ యజ్ఞంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ఏ పూజ చేసినా, ఎలాంటి శుభ కార్యక్రమం తలపెట్టినా తొలుత గోపూజ చేస్తామని, అది మన హిందూ సాంప్రదాయం, ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈరోజు ఈ లోక కళ్యాణం కోసం, కరోనా వ్యాధి నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ హోమ కార్యక్రమాన్ని ప్రజల యొక్క సౌభాగ్యం కోసం, ఈ దేశ ప్రజలందరూ కూడా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని చెప్పి మృత్యుంజయ హోమాన్ని ఈ గోశాలలో ఈరోజు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా. మన దేశంలోనే రెండవ అతిపెద్ద గోశాల మన హైదరాబాద్ నగరాన్ని ఆనుకొని ఉంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద గోశాల, 5,500 గోవులను ఇక్కడ ప్రతిరోజు మా సమాజం, మార్వాడీ సమాజ పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ గోవులన్నింటినీ కూడా రక్షిస్తుంది. కబైలాలకు వెళ్లాల్సినటువంటి గోవులను తెచ్చి వాటికి పునర్జన్మను ప్రసాదిస్తూ ఆ గో సేవలో ఈ సమాజం అంతా కూడా బాగుండాలనే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గోవు అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి మనిషికి, జనరల్గా వ్యవసాయం చేసేటువంటి రైతుకు పాత రోజుల్లో ఒక ఆవు ఉంటే చాలు అనేవారు. ఇప్పుడేమో కెమికల్ ఫర్టిలైజర్లు వచ్చినాయి, పెస్టిసైడ్లు వచ్చినాయి, రకరకాల ఇది వచ్చింది. పాత రోజుల్లో గోమూత్రం, గోమలం, అక్కడ ఉండే వేపాకు, కొన్ని మూలికలు కలుపుకుంటే అదే యూరియా, అదే ఫర్టిలైజర్, అదే పెస్టిసైడ్గా సేంద్రియ వ్యవసాయంతో కూడినటువంటి మంచి వ్యవసాయాన్ని అందించి ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా అందించారు. మంచి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేద్దామన్న మహాసంకల్పంతో తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమంలో భాగంగానే కాళేశ్వర ప్రాజెక్టును ఎంతో అద్భుతంగా నిర్మించి తెలంగాణకు జీవధారిగా మార్చిన జలప్రదాత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. ఈ యొక్క రిజర్వాయర్ గోదావరి ఏదైతే ఉందో దాదాపు 250 కిలోమీటర్ల దూరం పొడవున నిత్యం నీళ్లతో ఉండేటువంటి నిండుకుండను కల్పించేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అనేక రిజర్వాయర్స్, ప్రతి గ్రామంలో చెరువులను, కుంటలు మరమ్మతులను చేయడం, దాంతో మొట్టమొదటిగా మత్స్యకారులను గుర్తించినటువంటి ప్రభుత్వం ప్రతి చెరువులో, కుంటలో చేపలు వేయడం, ఇలా గోదావరి నదిలో కానీ రిజర్వాయర్లలో కానీ గతంలో చేపలు తినాలంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ అలా తెలంగాణ ఒడిసి పట్టి ఒక గొప్ప ప్రాజెక్టును నిర్మాణం చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు, పరిశ్రమలకు, ప్రజలకు, అందరికి కూడా తాగునీరు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో రకరకాలైనటువంటి అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు ఎన్ని పెట్టినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం నెరవేరేంత వరకు కూడా తను ఆహార నిశలు నిత్యం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఒక్కరోజు నిరాహార దీక్ష కొనసాగుతుంది. రైతులకు మద్దతుగా సింగ్ టిక్రీ సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యానా నుంచి వేలాది మంది అన్నదాతలు వచ్చారు. ఢిల్లీ హైవే జైపూర్ ను రైతులు ముట్టడించారు. రహదారుల దిగ్బంధంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
సర్వర్ ఆట గడ్డి వాడరు ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని కూర్నవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ హైలూరి లక్ష్మి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వైకుంఠధామము, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఉంటూ గ్రామంలో ప్రతి ఇంటిలో నుంచి తడి పొడి చెత్త సేకరించి గ్రామంలో ప్రతిరోజు పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు సకాలంలో పూర్తి చేస్తూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా కూర్నవల్లి గ్రామాన్ని సమగ్ర అభివృద్ధిలో ముందు ఉంచుతారని తెలిపారు. సర్పంచ్ వచ్చిన తర్వాత రోడ్లు పోసినాం, సీసీ రోడ్లు పోసినాం, లేవర్ పోసినాం, డబ్బింగ్ యార్డ్ కట్టినాం, వైకుంఠధామం పెట్టినాం, రైతు వేదం పెట్టినాం, మొక్కలు వేసినాం, నర్సరీ పెంచినాం, వేసినాం, రోడ్ల మట్టి మొక్కలు వేసినాం, ఎల్ఈడి బంబులు వేసినాం, స్తంభాలు వేసినాం, ఇలాంటి పనులు అది చేసినా ముందు ముందు ఏమన్నా పనులు అంటే చేస్తాం. గ్రామ అభివృద్ధి కృషి అభివృద్ధికి కృషి చేస్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ పనులు చేసినా కానీ చేస్తాం. సర్పంచ్ గారు పడుతుంది, మేము చేసిన పనులు ఫస్ట్ రావటం సీసీ రోడ్ దక్కి మనం గర్వంలోనే సీసీ రోడ్ దక్కినే పోయినాం. తర్వాత పైకి వైకుంఠధామం దక్కింది. తర్వాత అలా మళ్ళీ సీసీ రోడ్ దక్కితే ఎమ్మెల్యే గారి పాట, ఎంపీ గారి పాట వచ్చే పోసినాం. మళ్ళీ మరో బాగా ఎక్కువ శాతం మరో దోరణం అనేది అన్ని పనులకి పనులకి మరో దోరణం. రైతు వేద కట్టించినాం, పార్కులు వేపించినాం. మళ్ళీ ఇంకా కొన్ని గొంతులు మరో దూరే ఉన్నాయి. సిమెంట్ రోడ్ అంటే సాధ్యపడలే. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డబ్బు ఇవ్వచ్చు, ఎమ్మెల్యే గారి పాట నుంచి కూడా ఏం అర్థం కాలేదు. మరో అయితే తోలస్తున్నాం, మళ్ళీ ఇంకా తొందరగా ఉంది కొంత దూరం. ఇంకా కొన్ని ప్రభుత్వం నుంచి ఏ పని ఇచ్చినా పోనీయకుండా ఊళ్ళో అభివృద్ధి కోవడం, ఏ పని అయినా చేస్తాం. ఏ పని ఇచ్చినా ఎమ్మెల్యే గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఎంపీ గారి కోటలో కానీ ఏది వచ్చినా పోనీయకుండా అయితే మా ఒక్కరికి మా చేతనైన తోలు సాయి చెప్పుకో ఊరినైతే అభివృద్ధి చేస్తాం. ఓకే.